అర్ధరాత్రి దాటిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటలైజ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి ఎప్పటికప్పుడు డాక్టర్లు సమీక్షిస్తూ ఉన్నారు. సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక డాక్టర్లు ఇక్కడికి ఎవరిని అనుమతించకూడదు అని చెప్పి డాక్టర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు అభిమానులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా యశోద ఆసుపత్రికి ఇక్కడికి రావద్దని. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా దయచేసి వారి ఆరోగ్యం బాగుకావడానికి ప్రార్థించండి, పూజలు చేయండి. కానీ ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఉదయం సాయంత్రం డాక్టర్లు వారు ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే వారి పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి డాక్టర్లు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వర్గాల వారు బులెటిన్ ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.